కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని నెల్లూరు రూరల్ సీపీఎం నేతలు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 7వ బడ్జెట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ రూరల్ సీపీఎం కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు అప్పు ద్వారా వద్దు, గ్రాంటు ద్వారానే ముద్దు అంటూ నినాదాలు చేశారు. అనంతరం సీపీఎం నాయకులు మీడియాతో మాట్లాడారు. మొదటగా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ బడ్జెట్ అప్పుల పాలు చేసే బడ్జెట్ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ తీరని అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్ట ప్రకారం మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం చేయవలసిన పని ప్రత్యేక హోదా ఇవ్వటం. ఏదైతే ప్రత్యేక హోదా ఇస్తారో ఆ ప్రత్యేక హోదా ఇస్తేనే మన ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి తోడ్పడేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఇవ్వకపోగా విభజన హామీల్లో ఉన్నటువంటి రాజధాని నిర్మాణానికి అవసరమైన గ్రాంట్లు కూడా ఇవ్వాల, పోలవరం నిర్మాణానికి అవసరమైన గ్రాంట్లు కూడా ఇవ్వాల. ఇవ్వకపోగా 17,000 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణం కోసంగా ఫైనాన్స్ సంస్థ నుంచి అప్పులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ చెప్పుకుంటుంది. అప్పులు ఇచ్చేవారు ఎవరైనా కానీ వారి వారి కండిషన్లు ఒప్పుకుంటే 1,000 కోట్లైనా 1,00,000 కోట్లైనా ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఆ విధంగా తేగలిగే శక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఈఓగా పేర్కొనబడేటువంటి చంద్రబాబు నాయుడుకు ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అవసరమైన గ్రాంట్గా ఇవ్వకుండా అప్పు ఇప్పిస్తామని చెప్పడం అనేది ఎంతగా సోచనీయం. అలాగే పోలవరం సంబంధించిన వరకు ఏమాత్రం గ్రాంట్ కానీ పురోగతి కానీ చేయటం కాకుండా పోలవరం నిర్మాణం మా బాధ్యత అన్నారు. బాధ్యత అని చెప్తే కాదు, దానికి అవసరమైన గ్రాంట్లు ఖచ్చితంగా ఇవ్వాలా. ఈరోజు పోలవరం నిర్మాణంలో ఎవరైతే భూములు కోల్పోయారో తమ సర్వస్వం త్యాగం చేశారో ఆ విధంగా త్యాగం చేసేటువంటి నిర్వాసితులకి ఏమాత్రం కూడా న్యాయం చేయకుండా పోలవరం ప్రాజెక్టుని మేము నిర్మాణం చేస్తాము, ఆ హామీ మాది అని చెప్పడంలో ఏ మాత్రం కూడా సముచితం కాదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రజలకి తేనని ద్రోహం చేసింది. ఆ ద్రోహం చేస్తూ ఉన్నా కానీ చూస్తూ ఉండే పరిస్థితి ఎంతో కీలకంగా మన మద్దతుతో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన పార్లమెంటు సభ్యుల యొక్క మద్దతుతో ఉన్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కనీసం మనకి అవసరమైన మేరకైనా సరే మనం మన హక్కులు కానీ మన గ్రాంట్ కానీ సాధించుకోలేక ఈరోజు ప్రభుత్వాన్ని జీపించే పరిస్థితి చేరుకోవడం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ మాత్రం కూడా సహించే పరిస్థితి లేదు. ఇప్పటికైనా సరే మన రాష్ట్ర ప్రభుత్వం మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతి నిర్మాణానికి కానీ పోలవరం నిర్మాణానికి కానీ పూర్తి స్థాయిలో గ్రాంట్ వెంటనే మంజూరు చేయించే దిశగా తగిన చర్యలు చేపట్టాలని కోరుతూ, అట్లాగే విభజన హామీలని అమలు చేసేదానికి తగ్గట్టుగా తగిన చర్యలు చేపట్టడానికి భాగంగా అన్ని వైపుల నుంచి ఒత్తిడి తేవలసిందిగా కూడా కోరుతూ ఉన్నాం. సిపిఎం పార్టీ వైపు నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్కి చేరని అప్పులు పాలు చేసేటువంటి ఈ బడ్జెట్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. కేంద్ర బడ్జెట్లో అప్పు కాదు, మాకు గ్రాంట్ ఇవ్వాలా. అంతేకాదు స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మనసున్న మంచి మనిషి, ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే వ్యక్తి, హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ ద్వారా రక్తదాన శిబిరాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనునిత్యం సమాజ సేవ కోసం తప్పించే హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ అధ్యక్షుడు కుంచాల విజయ్ భాస్కర్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఇంకా విస్తృతంగా పేదలకు సేవ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సుధీర్ ముత్తుకూరు.
ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.